జనవరి 16-17 తేదీలో చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ క్రీడోత్సవాలను పురస్కరించుకుని అసోసియేషన్ కన్వీనర్ ఈలపల్లి రాజు ఆధ్వర్యంలో స్థానిక క్రీడాకారులకు వాలీబాల్ క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్వహించనున్న గవర్నమెంట్కు జిల్లా వ్యాప్తంగా టీములు హాజరవుతాయని, మొదటి స్థానం పొందిన జట్టుకు 12,000 రూపాయల ట్రోఫీతో పాటు 2వ స్థానానికి 7,000 రూపాయలు, 3వ-4వ స్థానాల్లో నిలిచిన జట్లకు 5,000 రూపాయలు, 3,000 నగదు బహుమతులతో పాటు షీల్డు, ప్రశంసాపత్రాలు అందజేస్తున్నామని వివరించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో మల్యాల గ్రామంలో నిర్వహించే టోర్నమెంటుకు పెద్ద ఎత్తున క్రీడాకారులు, క్రీడాభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పోటీలో పాల్గొనే జట్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సర్పంచి గట్టు లక్ష్మీనారాయణ గౌడ్, ఉప సర్పంచి పడిగెల గౌతమి, శ్రీనివాస్, వార్డు సభ్యులు శ్రీధర్, చింతం రాజశేఖర్, గురం బాలేశం, రహీం శంకర్, లింగంపల్లి మాధు తెలిపారు. ఈ నెల 16 నాడు ఓపెనింగ్ ప్రారంభం జరుగుతుంది కాబట్టి అట్టి కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, చెల్మడ లక్ష్మీనరసరావు గారితో పాటు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా రాబోతున్నారు కాబట్టి 16 తారీఖు నాడు ప్రారంభోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని. మరి ఈరోజు మన మల్యాల గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ను స్పాన్సర్ చేసింది. అంటే ఇప్పుడు మన మధుగారు ఏం చెప్పారంటే ఒక బనీన్లే కాకుండా ఈ వాలీబాల్ టోర్నమెంట్ కూడా కంప్లీట్గా దాదాపు 150,000 రూపాయల ఖర్చు పెట్టి ఈ టోర్నమెంట్ను ఆయన నడిపినందుకు మనకి ఎప్పుడూ రుణపడే ఉండాలి. ఎలాంటి కార్యక్రమాలైనా చొరవ చూపి మరి ముందుకు తీసుకపోతే మన గ్రామంలో ఉన్న పిల్లలందరికీ మంచి భవిష్యత్ ఇచ్చిన లభ్యతమని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశం